Hello champions, welcome to Vedantu Telugu. Naa peru Ajay Kumar, mee biology master teacher. Inka ivaltu session loni SVIMS Venkateshwara Institute of Medical Sciences edaithe undo dentlo aithe nursing BPT inka paramedical courses di counseling nadustunado vaallu aithe merit list anedi release cheyadam jarigindi. Idi oka provisional merit list ante evaraithe ippudivarku form adi fill chesi certificates avi submit chesaro vaallandardi approve ayi ఇంకా వాళ్ళు వెబ్ ఆప్షన్స్ కి యాక్చువల్ గా అర్హతలు అవుతారు, అంటే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. సో ఈ ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అనేది యాక్చువల్ గా వాళ్ళ వెబ్సైట్ లోని డైరెక్ట్ గా అవైలబుల్ గా ఉంది, నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఈ ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ లోని ఏమైనా అబ్జెక్షన్స్ మీకు ఉంటే 18వ తారీఖు లోపు మీరు గ్రీవెన్సెస్ అనేది సబ్మిట్ చేయాలి త్రూ ఈమెయిల్ ఐడి. వాళ్ళది ఏదైతే ఆఫీషియల్ ఈమెయిల్ ఐడి ఉన్నదో ఆ ఈమెయిల్ ఐడిలో మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది గ్రీవెన్సెస్. అంటే మీ పేరు ఇందులో ఫర్ సపోజ్ రాకపోయినా, ఓకే, మీరు అనుకున్నట్టు మీ ఇందులో అంటే సేమ్ అంతే మీ పేరు రాకపోతే, సో డెఫినెట్లీ మీరు ఏం చేయాలంటే వీళ్ళు ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి వెళ్ళి మీరు పంపించాలి గ్రీవెన్సెస్, ఇలా నాది రాలేదు దయచేసి కొంచెం చెక్ చేయండి అనేసి. ఓకే, సో అది బేసిక్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అంటే చూసుకోండి, ఇక్కడ మీకు 1x1 అందరివి పేర్లు ఉన్నాయి. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నది, రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత ఓకే జెండర్ ఉన్నది, దాని తర్వాత హాల్ టికెట్ నెంబర్, హాల్ టికెట్, దాని తర్వాత ర్యాంకు, ర్యాంక్ తర్వాత మీది ఏ లోకల్ ఏరియా ఎస్వియువా లేదంటే యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ లేదంటే ఏయూనా, దాని తర్వాత ఏ కేటగిరీ బీసీబీ కేటగిరీనా, ఏ దాని తర్వాత ఇంటర్ ఏ బోర్డు తెలంగాణ ఏపీనా, దాని తర్వాత బైపీసీ గ్రూప్. సో ఇది బేసిక్గా అన్నారు. దాని తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని రిమార్క్స్ అని ఇచ్చారు కొంతమందికి, చూడండి ఇక్కడ. టు సబ్మిట్ రెసిడెంట్ సర్టిఫికేట్ యాజ్ పర్ ద ప్రాస్పెక్టర్స్ ఎనెక్షర్ 3, వాళ్ళు ప్రాస్పెక్టర్స్ అనేది ఇచ్చారు, ఎనెక్జర్ 3 అనేసి ఒక ఎనెక్జర్ ఇచ్చారు, ఒక ఫార్మాట్ ఇచ్చారు. సో ఆ ఫార్మాట్ బట్టి సబ్మిట్ అవ్వలేదు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సబ్మిట్ చేయడం ఇంపార్టెంట్, లేదంటే 18th లోపు సబ్మిట్ చేయండి, రీసబ్మిట్ చేయండి, లేదు అంటే రిజెక్షన్ అయిపోతుంది ఫామ్ది అనేసి చెప్తున్నారు. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు అలౌ చేయలేదు కాబట్టి దీన్ని యూఆర్ కింద కన్సిడర్ చేస్తారు, అన్రిజర్వ్డ్ కింద కన్సిడర్ చేస్తున్నారు. సో దయచేసి ఎవరైతే యాక్చువల్గా దీనికోసం అప్లై చేసుకున్నారో, ఫస్ట్ సపోజ్ ఇప్పుడు నాగల్ మల్లేశ్వరి అని ఉన్నారో, అలాగా ఎవరు ఏ క్యాండిడేట్స్ ఉన్నా కూడా చాలా మందికి అలాగా మధ్య మధ్యలో రిమార్క్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎక్కడెక్కడైతే ఆ రిమార్క్స్ ఉన్నాయో వాళ్ళు అది చెక్ చేసుకుని ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు చేసుకోవచ్చు. సో ఇలాగ బోల్డ్ మంది క్యాండిడేట్స్ యాక్చువల్గా ఎలిజిబుల్ అయిపోయారు, చాలా మంది అప్లై కూడా చేసుకున్నట్టు ఉన్నారు. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఓకే లాస్ట్ వరకు మనం చూస్తే 3939 స్టూడెంట్స్ టోటల్గా రిజిస్టర్ అయిపోయింది, సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోయి యూఆర్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్. ఓకే, సో మీ పేరు ఇందులో ఉందా లేదా, ఓకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు ఇందులో ఉందో లేదో మీరు చూసుకోవాలి. ఓకే, చూసుకున్న తర్వాత వెంటనే కన్ఫర్మ్ చేసుకుని పెట్టుకోండి, నెక్స్ట్ మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఈ పర్టికులర్ది ఏదైతే మెరిట్ లిస్ట్ ఇది ఉందో లింక్ ఉన్నదో కిందన నేను పిన్ కామెంట్స్లోని లేదంటే డిస్క్రిప్షన్లో పెట్టించేస్తాను, పిన్ కామెంట్స్లోనే ఉంటుంది చూసుకోండి, ఓకే లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, రెండింటిలో ఎక్కడొక్కడ ఉంటుంది వెళ్ళి చెక్ చేసుకోండి, దీని లింక్ అక్కడ ఉంటుంది. మీరు SVIMS లోని అప్లై చేసుకున్నారు అంటే డెఫినెట్లీ వెళ్ళి దాని గురించి చూడండి ఒకసారి, ఈ లిస్ట్ అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీ పేరు ఉంటే మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అవుతారు అందుకు. సో డోంట్ మిస్ ఇట్, డెఫినెట్లీ డూ ఇట్. మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్లు ఉన్నా, ఇంక ఎలాంటి క్లారిఫికేషన్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి, డెఫినెట్లీగా చెప్పండి నాకు. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్ ఛాంపియన్స్. ఐ థింక్ మీ ఇంక దీని గురించి ఇంకేం డౌట్స్ ఉండకూడదు, ఎవరైతే అప్లై చేసుకున్నారో యాజ్ ఐ టోల్డ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.